వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింత మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి తాళింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసినవి, కరివేపాకు యాడ్ చేశాను. ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇంగువ పౌడర్ చేశాను, అది యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేస్తాను కదా మంచి ఫ్లేవర్ అరోమా మంచి వాసన వస్తుంది. ఇవన్నీ బాగా వేగాలి. తగినంత పసుపు, సాల్ట్, సరిపడా ఇవన్నీ బాగా కలపాలి. ఆల్మోస్ట్ వేగిన మామిడికాయ కడిగి పీల్ చేసి తురిమింది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టాను, రైస్ వండింది, చల్లారు పెట్టాను, స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మొత్తం రైస్ వండిన దానిలో యాడ్ చేయాలి, మొత్తం కలపాలి. రెడీ అయిపోయింది, మీరు ట్రై చేయండి. ఇది కొంచెం కొంచెం పుల్ల పుల్లగా తింటూనే స్పైసీగా ఎండుమిర్చి క్రంచీగా ఉంటుంది. సాల్ట్ పసుపుకుంటాం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్.